అలనాటి హీరోయిన్ మాధవి ఏలూరులో పుట్టిన, పెరిగింది మాత్రం హైదరాబాద్లోనే. 1962 సెప్టెంబర్ 14న పుట్టిన మాధవి హీరోయిన్ అంటే తెల్లగా ఉండాలి, గ్లామర్ లేకుంటే రాణించలేరు అనే మిత్ను బ్రేక్ చేసింది. యాక్టింగ్ ను కళ్ళతోనే చేసి ఆడియన్స్ ను కట్టిపడేయొచ్చని నిరూపించింది మాధవి. అంతేకాదు నటనతో సరికొత్త తరహా స్క్రీన్ ప్రజెంటేషన్ తో తనదైన శైలిలో వెండితెరను ఏలిందామే. చిన్న వయసులోనే ఓవర్ మెచ్యూరిటీ ఆమె సొంతం. మాధవి నుంచి మనం జీవితంలో ఎంతో నేర్చుకోవచ్చు. యుక్త వయసులో కాలంతో పాటు పరిగెత్తాలి, ఎంత దూరమైనా సరే విశ్రాంతి తీసుకోవద్దనుకునేది. జర్మనీ భర్తను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిన మాధవి లైఫ్ లోని అద్భుతాలు, వివాదాలను కూడా ఒకసారి చూద్దాం. మాధవి అబిట్స్ లోని స్టాన్లీ గర్ల్స్ హై స్కూల్లో చదువుకుంది. అయితే చిన్న వయసులోనే ప్రముఖ కళాకారిణి ఉమా మహేశ్వరి దగ్గర భరతనాట్యం నేర్చుకుంది. అంతేకాదు సినిమాల్లో నటించాలని మాధవికి కూడా ఆసక్తిగా ఉండేది. అలా భరతనాట్యం షోలను చాలా చోట్ల ప్రదర్శించేవారు. ఓ రోజు ఓ వేడుకకు నాటి దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు హాజరయ్యారు. అక్కడ ఆమె నాట్యం కళ్ళు చూసి తూర్పు పడమర అనే సినిమాలో నటించే అవకాశం కల్పించారు. మొదటి సినిమాలో అది 17 ఏళ్ల వయసులో మాధవి తన నటనతో మెప్పించింది. శ్రీ విద్యా నరసింహరాజులు ప్రధాన పాత్రలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. అయితే కొత్త నటి, పైగా తెలుగు వారి కోసం దర్శకులు చూస్తున్న సమయంలో మాధవి అందరికీ వావ్ అనిపించేలా కనిపించింది. ఇక మాధవి అసలు పేరు కనక విజయలక్ష్మి. దాసరి గారే పేరు మార్చారు, అదృష్టం కలిసి వస్తుంది అని మాధవి అని పేరు పెట్టి వెండితెరకు పరిచయం చేశారు. చాలా మంది అప్పట్లో మాధవిని చూసి జయప్రద లాంటి కళ్ళు, శ్రీదేవి లాంటి ముక్కు, జయసుధ లాంటి సహజ నటన ఒకే ఫిగర్ లో ఉందని పొగిడేవారు. నటనలో ఆమె చాలా సులువుగా, అసలు యాక్ట్ చేసినట్లు కనిపించకుండా సహజంగా ఉండేందుకు ఇష్టపడేవారు. పైగా ఏ వయసు పాత్రకైనా సూట్ అయ్యేలా తనకు తాను మలుచుకునేవారు. వరుసగా తెలుగులోనే కాదు తమిళ్లో కూడా ఎన్నో ఛాన్సులు వచ్చాయి. తెలుగులో ఇద్దరు అసాధ్యులు, ప్రాణం ఖరీదు, తాయారమ్మ, బంగారయ్య ఇలా 7కి 10 సినిమాల్లో నటించింది. ఒక్కరోజు కూడా మేకప్ లేకుండా మాధవి కనిపించేది కాదు. అయితే కె బాలచందర్ ఏక్ తుజే కెలియే మూవీతో తన శిష్యుడు కమల్ హాసన్ తో హిందీ మూవీ ప్లాన్ చేశారు. అందులో హీరోయిన్ రతి అగ్నిహోత్రి అయినా కూడా ఓ కీలక పాత్రలో మాధవికి ఛాన్స్ ఇచ్చారు. ఆ మూవీ బాలీవుడ్ నే షేక్ చేసింది. ఆ మూవీలో మాధవి చేసిన పాత్రకు సైతం మంచి పేరు వచ్చింది. దీంతో అమితాబ్ బచ్చన్ నుంచి ధర్మేంద్ర వరకు ఎంతో మందితో సినిమాల్లో నటించిందామే. ఇటు మలయాళంలో సైతం మాధవి ఒక ఊపు ఊపేసింది. వరుసగా ఆమె తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లో నటించింది. ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే చిరంజీవితో తెలుగు సినిమాలు చేస్తున్న అప్పటికి ఆయన హీరోగా నిలదొక్కునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే మాధవి మాత్రం అప్పటికే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ గా ఎదిగింది. ఆమె ఒక్కరోజు కాల్ షీట్ కూడా ఎంతో విలువైంది. అలాంటి సమయంలో కూడా చిరంజీవితో చిన్న సినిమాలో నటించింది. అయితే అప్పటికి చిరంజీవి మెగాస్టార్ కాలేదు, సామాన్య నటుడు, రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువ. ఆ తర్వాత చిరంజీవికి ఖైదీ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా సమయంలో అవుట్డోర్ షూటింగ్ కు ప్రతిరోజు హోటల్ నుంచి నిర్మాత ఆర్టిస్టులను ఒక కార్ లో లొకేషన్ కు తరలించేవారట. ప్రతి ఒక్కరూ 7 గంటలకు షూటింగ్ కు బయలుదేరాలి. అయితే ఓ రోజున చిరంజీవి కారు రాలేదు, మాధవికి ఏర్పాటు చేసిన కార్ లోనే రమ్మన్నారట. ఎందుకంటే వారిద్దరూ కూడా ఒకే హోటల్లో ఉండేవారు. అయితే వారిని పికప్ చేసుకునడానికి కారు వచ్చింది. కారు రాగానే చిరంజీవి సరాసరి వెళ్లి వెనక సీట్ లో మాధవి పక్కన కూర్చున్నారట. కానీ ఆమె ముందు సీట్ లో కూర్చోవాలని చిరంజీవికి మొహం మీద చెప్పేసిందట. ఇది నాకు ఏర్పాటు చేసిన కారు, నా పక్కన కూర్చోవద్దని చెప్పిందట. దీంతో చిరంజీవి సారీ అంటూ వెళ్లి ముందు సీట్ లో డ్రైవర్ పక్కనే కూర్చున్నారు. మరి ఆ రోజు ఆమె మాటలు అవమానకరంగా అనిపించాయేమో. దేశంలోకి వచ్చే ప్రతి కొత్త కారు నా ఇంటి ముందు ఉండాలి, అంత డబ్బు సంపాదించాలి అనుకున్నారట చిరంజీవి. మరి పైన దేవతలు తదాస్తు అన్నారేమో కానీ అదే నిజమైంది. అయితే మాధవి కూడా ఆ రోజు తాను అన్న మాటకు బాధపడి చిరంజీవికి సారీ చెప్పిందట. దీంతో గొడవ సద్దం అడిగినా కూడా తనను చాలా మంది తక్కువగా చూస్తున్నారని చిరంజీవి మనసులో ఉండేదట. ఇక ఖైదీ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇటు చిరంజీవి స్టార్ అయిపోయారు. మాధవి అప్పటికే తెలుగు, తమిళ, మలయాళం, హిందీలో పెద్ద స్టార్. చిరంజీవి, రజనీకాంత్, కృష్ణ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, శత్రుఘ్న సిన్హ మొదలుకొని దేశంలోని నాటి యంగ్ స్టార్స్ తో నటించింది. అంతేకాదు మాధవికి అత్యధిక పారితోషికం ఇచ్చి బెంగాలీ, ఒరియా సినిమాల్లో నటించేలా ఒత్తిడి తెచ్చి దర్శక నిర్మాతలు ఆమెను తమ సినిమాల్లో నటింపజేసుకున్నారు. సినిమా కెరీర్ మొదలు పెట్టిన సమయంలో మాధవి, కమల్ హాసన్ ప్రేమలో ఉన్నారనే పుకార్లు కూడా వచ్చాయి. ఇద్దరు కలిసి బాలచంద్ర సినిమాల్లో నటించారు. అంతేకాదు మొదటిసారి అమావాస్య చంద్రుడు సినిమాలో ఏకంగా బికినీ కూడా వేసి షాక్ ఇచ్చింది. కమల్ హాసన్ ప్రేమలో మునిగిపోయింది అని చాలా రకాల పుకార్లు వచ్చాయి. అతని కారణంగానే బాలీవుడ్ లో ఆఫర్లు వచ్చినా వెళ్లలేదట. అయితే ఆ రోజుల్లో అనూహ్యంగా కమల్ హాసన్ సారికని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తనపై వచ్చిన రూమర్స్ కి ఆమె ఏనాడు సమాధానం ఇవ్వలేదు, పట్టించుకోలేదు కూడా. ఆ రోజుల్లో మాధవి అంటే నేషన్ క్రష్ అని చెప్పవచ్చు. ఒకప్పుడు హీరోయిన్ అంటే తెల్లగా అందంగా ఉండాలనే గుట్టి నమ్మకాన్ని మాధవి బ్రేక్ చేసింది. కళ్లతో నటన చేసి, కాళ్లతో నాట్యం చేసి ఆమె వెండితెర అందాల తారగా ఒక ఊపు ఊపేసింది. మెల్లిగా గ్లామర్ రోల్స్ నుంచి బయటకొచ్చారు. కథకు పాత్రకు ఆమె విలువ ఇస్తూ సినిమాలు చేయడం మొదలు పెట్టారు. అలానే మాతృ దేవభావ సినిమాలో ఏడిపించి ఏకంగా ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. 4 భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగానే ఉన్నారు. చివరిగా మెగాస్టార్ చిరంజీవి కోరిక మేరకు బిగ్ బాస్ మూవీలో నటించారు మాధవి. అలాగే మంచి ఫామ్ లో ఉన్నప్పుడు మలయాళ నిర్మాతలు కొందరు ఆమెతో ఓ బి గ్రేడ్ ఫిల్మ్ కూడా తీయాలి
చేయాలని ప్లాన్ చేశారు కానీ ఆమె తెలివిగా తెలుసుకొని బయటపడింది ఆ సినిమాను ఆపేయించింది ఇదంతా కూడా ఆ రోజుల్లో ఆమె చేసిన బికినీ ఎఫెక్టే అలా మంచి కథ మంచి పాత్ర దొరికితేనే నటిస్తూ వస్తుంది అప్పుడే అనుకోకుండా ఆమె ఆధ్యాత్మిక గురువు యోగా గురువు అయిన స్వామి రామ ఓ రోజున ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు సినిమాలు చేసి చేసి అలసిపోయారు ఆమె ఎంతలా అంటే 17 ఏళ్ల నుంచి ఏ రోజు విశ్రాంతి తీసుకోలేదు వయసులో ఉన్నప్పుడే కష్టపడాలి ఆ తర్వాత సుఖపడాలి అప్పుడే జీవితానికి పరిపూర్ణత ఉంటుందని నమ్మారు ఆమె ఆ సమయంలోనే రెగ్యులర్ గా స్వామి రామ దగ్గరికి వెళ్ళేవారు ఆయన అమెరికాలో సెటిల్ అయినా కూడా ఇండియాకి వచ్చేవారు ఇటు మాధవి అమెరికాకు కూడా వెళ్లి ఆయన మాటలు విని ఆశ్రమంలో ఆధ్యాత్మిక జీవితం గడిపేవారు అప్పుడే తన ప్రియ శిష్యుడు వ్యాపారవేత్త అయిన రాల్ఫ్ శర్మ గురించి ఆమెకు చెప్పారు ఆయన ఇక కులం గొడవ కూడా లేదు అతను కూడా బ్రాహ్మణుడే రాల్ఫ్ ఇండియాలో పుట్టి జర్మనీలో పెరిగారు అతనిని పెళ్లి చేసుకో నీ జీవితం బాగుంటుంది చాలా తెలివైన కుర్రాడని చెప్పారు అలా 1995లో మొదటిసారి అమెరికాలోనే హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా సైన్స్ అండ్ ఫిలాసఫీ సెంటర్ లో కలుసుకున్నారు తొలి చూపులోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు ఏడాది పాటు డేటింగ్ చేసి ప్రేమికుల రోజున ఫిబ్రవరి 14, 1996లో మాధవి శర్మ పెళ్లి బంధంతో ఒకటయ్యారు జర్మనీలో మెడికల్ బిజినెస్ చేసిన రాల్ఫ్ శర్మ ఆ తర్వాత అమెరికాకు షిఫ్ట్ అయ్యారు ఇతని కంపెనీ పేటెంట్ హక్కుల విలువే వేల కోట్లలో ఉంటుందట సూపర్ రిచ్ అయిన రాల్ఫ్ శర్మ ఆ తర్వాత అమెరికాలోని న్యూ జెర్సీలో సెటిల్ అయ్యారు వీరికి సొంత ఫ్లైట్లే ఉన్నాయి మాధవి దంపతులకు 3 కూతుళ్ళు ఇప్పుడు కూతుళ్ళు కూడా చదువు పూర్తి చేసుకుని వ్యాపారం చూసుకుంటూ ఉన్నారు వేల కోట్ల విలువైన ఆస్తులను అమెరికాలోనే కలిగి ఉన్నారట అందుకే మళ్లీ భారత్కు వచ్చే ఉద్దేశం లేదని ఓ ఇంటర్వ్యూలో కొన్నాళ్ల క్రితం చెప్పారు మాధవి ఇప్పటికీ ఆమె అమెరికా పౌరసత్వం కూడా పొందారు అలా తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ బెంగాలీ ఒరియా సినిమాల్లో లవ్ రొమాన్స్ ట్రాజడీ కామెడీ సినిమాలతో మెప్పించి అలా తెరమరుగయ్యారు 20 ఏళ్లలో 300 సినిమాల్లో నటించారు మాధవి మొదటిసారి మేకప్ వేసుకున్న తర్వాత ఏ రోజు కూడా విశ్రాంతి లేకుండా నటనను ఎంజాయ్ చేస్తూ చేశారామె ఇది మాధవి గారి లైఫ్ స్టోరీ మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి